రిలయన్స్ ఉద్యోగులకి నీతూ అంబానీ గారు ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక పక్కన రిలయన్స్ వ్యాపారంతో పాటుగా వాళ్ళకు స్వచ్ఛంద సంస్థ కూడా నడుపుతూ ఉంటారు, ఆ ట్రస్ట్ లాగా. ఆ ట్రస్ట్కి నాయకత్వం వహిస్తుంది నీతూ అంబానీ. సరే, బయట వాళ్ళకి సేవలు చేయటం, ఏది వ్యాక్సిన్స్ పేదలకు ఇస్తాం, విద్యార్థులకు ఇస్తాం, అనాథలకు ఇస్తాం, వృద్ధులకు ఇస్తాం, ఇట్లాంటిది వేరే. అవి కొంత సహాయాలు చేస్తారు. ఇక్కడ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ అని ఉంటుంది. ప్రతి సంస్థ కూడా 2% తమ ఆదాయంలో నుంచి, తమ ఆదాయం కూడా కాదు, తమ కంటిన్యూ అంటే వ్యాపారంలో నుంచి ఎంతైతే చేస్తారో రొటేషను, అందులో 2% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజానికి సర్వీస్ కింద వాడాలి. అది సమాజంతో పాటుగా తమ ఉద్యోగులు కూడా సమాజంలో భాగం కాబట్టి, అంటే అది దానికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది సిఎస్ఆర్ అమౌంట్కి. కాబట్టి ఆ అమౌంట్ని తమ వాళ్ళకి కూడా వినియోగించేటట్టు మొత్తం రిలయన్స్ ఉద్యోగులందరికీ కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ అనేటువంటిది ఏమిస్తామంటే, ఆ 250 రూపాయల డబ్బులు అందరికీ కూడా రిలయన్స్ సంస్థ పెట్టడానికి సిద్ధపడింది. అందరినీ రిజిస్టర్ చేసుకోమంది. మరి అందరూ వాడుకుంటారా, లేదంటే కనుక ఆల్రెడీ కరోనా మీద ఇప్పటికి జరిగినటువంటి కొన్ని ప్రచారాల వల్ల వద్దనుకుంటున్నటువంటి వాళ్ళు ఆగుతారనేది చూడాల్సి ఉంది.